హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవీ టీఎస్ఐసెట్వంటీ ట్వంటీ త్రీ రిజల్ట్స్ వచ్చేసాయి మనకి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లియర్గా వినండి మీకు క్లారిటీ వస్తుంది తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది సో మనకు వచ్చేసి రిజల్ట్స్ అయిపోయినాయి ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కౌన్సిలింగ్ ఉంటుంది సో కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ మనకి డేట్స్ రాలేదు ఇంకా టైం పడుతుంది ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టచ్చు ఎందుకు అంటే డిగ్రీ ఎగ్జామ్స్ ఇప్పుడిప్పుడే అయిపోయాయి మీ రిజల్ట్స్ రావాలి డిగ్రీ వాళ్ళవి అండ్ రిజల్ట్స్ వచ్చాక సర్టిఫికేట్స్ రావాలి కదా మీకు మెమోస్ రావాలి కదా సో మెమోస్ వస్తేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు లేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి కొంచెం డిలే అవుతుందన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్ సో యా కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్తో స్టార్ట్ అవుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి మోస్ట్లీ ఆఫ్లైనే ఉండొచ్చు లాస్ట్ ఇయర్ అయితే ఆఫ్లైన్లోనే ఉంది ఐసెట్కి సో ఇయర్ ఇంకా కన్ఫామ్గా చెప్పలేం బట్ మోస్ట్లీ ఆఫ్లైనే ఉండొచ్చు లాస్ట్ ఇయర్ అలాగే ఉంది కాబట్టి సో ఆఫ్లైన్ అయితే మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మన సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు మెన్షన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒక సెంటర్ అలాట్ చేస్తారు మనకి అంటే మనం ఫస్ట్గా రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి కౌన్సిలింగ్కి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఎంత అనేది కౌన్సిలింగ్ మనకి నోటిఫికేషన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చూద్దాము సో రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి అండ్ మనకి ఆఫ్లైన్ కాబట్టి మనకి ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు సెంటర్ ప్రిఫరెన్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు సో అది మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు ఒక సెంటర్ని ప్రిఫర్ చేసి మనకైతే ఇస్తారన్నమాట సో అది ఎస్ఎంఎస్ పంపిస్తారు సో మనం ఆ సెంటర్కి అయితే వాళ్ళు ఇచ్చిన డేట్కి వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాల్సి ఉంటుంది సో వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళకి చూపి ఒరిజినల్స్ చూపించాలి అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఏమో తీసుకురమ్మంటారు సో వాళ్ళకి జిరాక్స్ కాపీస్ ఇచ్చేయాలి అండ్ ఒరిజినల్స్ చూసేసి మళ్ళీ మనం మనకి రిటర్న్ ఇచ్చేస్తారు సో ఆ విధంగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ తర్వాత మనం ఆన్లైన్లో మనకి డేట్స్ ఇస్తారన్నమాట వెబ్ ఆప్షన్స్ డేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మనకి వెబ్ ఆప్షన్ డేట్స్ ఇస్తారు సో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే పెట్టుకోవాలి సో వెబ్ ఆప్షన్స్ అంటే మనకు కాలేజ్ ప్రిఫరెన్సెస్ అనమాట కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే మీరు ఫస్ట్ మీ ర్యాంక్ని బట్టి కాలేజెస్ పెంచుకుంటూ పెట్టండి సో ఏ కాలేజ్లో జాయిన్ అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజెస్ అన్నీ పెట్టండి సో ఒకటి రెండు కాలేజెస్ కాకుండా కొన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టాలన్నమాట సో మీ ర్యాంక్ ఏది వస్తుందని పక్కా చెప్పలేము మనం కాబట్టి సో ఆ విధంగా మీరు ఫస్ట్ మ్యాక్సిమమ్ ఏ కాలేజ్లో రావాలనుకున్న అది ఫస్ట్లో పెట్టండి ఆ తర్వాత అలా డిక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి అలా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి మనం వెబ్ ఆప్షన్స్ అంటే అలా అనమాట సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అంటే మనకి పర్టికులర్ కాలేజ్లో సీట్ వచ్చిందనేసి రిజల్ట్స్ అయితే ఇస్తారు సో మనకు వచ్చిన కాలేజ్కి మనం వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మన ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది పర్టికులర్ కాలేజ్లో మనకు వచ్చిన కాలేజ్లో సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అంటే మనకి సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట ఆ కాలేజ్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సీట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు మనం ఫీజ్ అంతా పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫీజు ఫస్ట్ ఇయర్ ఫీజ్ మొత్తం ఒకటేసారి పే చేయమని అడుగుతారు సో ఫీ పే చేసిన తర్వాతనే మనకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారనమాట సో అది మనకి ఫస్ట్ ఫేజ్లో మనము ఫీ పే చేస్తేనే మన సీట్ అలాట్ అయితేనే ఆ సీట్ అలాగే ఉంటుంది లేదు అంటే సెకండ్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారనమాట మనం సీట్ కన్ఫర్మ్ చేయకపోతే సో ఆ విధంగా అయితే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది సో ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెంటర్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆఫ్టర్ దాట్ మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వస్తే ఫీ పే చేసి ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మనమైతే మన సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు అక్కడ ఆ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తారు అంటే మన సీట్ కన్ఫర్మ్ చేస్తారు సో ఇది ప్రాసెస్ ఒకవేళ ఆన్లైన్లో అయితే కూడా ఇదంతా సేమ్ బట్ ఎక్కడ చేంజ్ ఉంటుంది అంటే ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత సెంటర్స్ అవసరం లేదు డైరెక్ట్గా మన ఒరిజినల్స్ అన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లోనే మనము అప్ పెట్టేస్తాం అనమాట వాళ్ళకి సో ఆన్లైన్లోనే వాళ్ళకి పంపించేస్తాము మనము సో మనం ఇంకా ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇది ప్రాసెస్ సేమ్ ఉంటుందన్నమాట ఓకే అది డిఫరెన్స్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఆఫ్లైన్ అయితే మనం వెళ్ళి క్యాండిడేట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెంటర్కి వెళ్ళి అక్కడ చూపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితేనేమో మనము జస్ట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తామన్నమాట సో ఇది ప్రాసెస్ ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంతకుముందు నేను ఆల్రెడీ టాప్ టెన్ ఎంబీఏ కాలేజెస్ అని అండ్ చాలా వీడియోస్ అయితే చేశాను మీకు డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూడొచ్చు ఓకే సో ఫర్ మో వీడియో అండ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ లైక్ షర్ కమెంట్ ఆన్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇట్ మే హెల్ప్ యూ ఫర్